Namaste and welcome to Great Telangana TV. Desa Prajalu, Rendevela Padnagalu, Sarididdukoleni, Tappu Chesaru. Congress Party Hayamlo Jarigina Avinithini Highlight Chesina Modi Mailo Padina, Desa Prajalu, BJP Ki Adhikarani Kattabettaru. Yedelalo Modi Palanalu, Bharatadesam Veligipothundani, BJP Bhaktulu, Dabba Kodutu Untaru Kani, Desam Gatamlo Ennadu Lenantaga, Sankshobhamlo Padindi. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలు ఎన్నడూ లేనంతగా పెట్రోల్ డీజిల్ ధరలను సెంచరీ దాటించి సామాన్యుడి నడ్డి విరిచిన ఘనత మోడీకే దక్కింది. అసలు మోడీ పాలనలో దేశం వెలిగిపోతుందో లేదో కానీ అప్పుల్లో కూరుకుపోయి చీకట్లోకి మాత్రం వెళ్లిపోతోందని గణాంకాలు చెప్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం దేశంలోని అతిపెద్ద సంపన్న పార్టీగా వెలిగిపోతోంది. తాజాగా పార్లమెంట్ వేదికగా మన దేశం అప్పుయంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇదే సందర్భంలో తమ పార్టీ ఆదాయ వ్యయాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ తాజాగా సమర్పించింది. ఈ రెండింటిని పరిశీలిస్తే మోడీ పాలన వల్ల ఆదాయం ఎవరికి, అప్పులు ఎవరికి సమకూరాయో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు ఎంత అని లోక్సభలో ఎంపీ అహ్మద్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా 119,53,758 కోట్ల అప్పు ఉందని సమాధానమిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫర్స్ ఆర్బీఐ వెబ్సైట్లలోని వివరాల ప్రకారం 2014 మార్చి 31 తేదీ నుంచి గత నెల జూలై 31 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 74.74 లక్షల కోట్లు. స్వాతంత్రం వచ్చిన మొదలు 2014 మార్చి 31 తేదీ వరకు భారతదేశ అప్పు 46,25,037 కోట్లు. కానీ మోడీ పాలనలో కేవలం 7 ఏళ్లలు కానీ విని ఎరుగని అప్పులు చేశారు. ఏకంగా 7 ఏళ్లలోనే దాదాపు 75 లక్షల కోట్ల అప్పులు చేసిందంటే మోడీ సర్కార్ దేశాన్ని ఎంతలా అప్పులు ఊబిలోకి నెట్టేసిందో ఇట్టే అర్థమవుతుంది. ఇక ఇటీవల తమ పార్టీ ఆదాయ వ్యయాలను బీజేపీ ఎన్నికల సంఘానికి సమర్పించింది. 2019-20 సంవత్సరానికి గాను కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ 5,611.14 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే 2,100.73 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీకి అత్యధికంగా బాండ్ల రూపంలో 2,555 కోట్లు వచ్చింది. ఆ జీవన్ సహయోగ్ నిధి నుంచి 23.05 కోట్లు వచ్చింది. పార్టీ ప్రచారం ప్రకటనలకు 303.30 కోట్లు, అభ్యర్థులకు ధన సహాయంగా 199.11 కోట్లు ఖర్చు చేసింది. ఒకవైపు కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు ఇదే అధికారంతో ఏడాపెడా అప్పులు చేస్తూ దేశాన్ని దివాలా తీయిస్తోంది. మొత్తంగా 1,000 కోట్ల హవాలా సొమ్ముతో బీజేపీ వెలిగిపోతుంటే దేశం మాత్రం అప్పుల్లో మునిగిపోతూ చీకట్లోకి వెళ్లిపోతోంది. శభాష్, అంత దేశం కోసం ధర్మం కోసం అంటూ బీజేపీకి మళ్లీ చేయకొడితే ఇక దేశ ప్రజలను ఆ దేవుడు కూడా కాపాడలేడు. దేశ ప్రజల్లారా జాగు, బీజేపీ హటావో దేశ్ బచావో.